ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న రాగం మధుమిత్ర స్వస్థలానికి చేరుకున్నారు. మెదక్ పట్టణంలోని తన ఇంటికి సురక్షితంగా చేరుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఉక్రెయిన్ బార్డర్లో చిక్కుకుపోయిన మధుమిత్ర భారత ప్రభుత్వం చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తనను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాగం మధుమిత్ర అండి, మా ఫాదర్ పేరు రాగం శ్రీనివాస్. నేను యుక్రెయిన్లో కీ క్యాపిటల్లో బహుమనిక్స్లో చదువుతున్నాను. 6th ఇయర్ అండి నేను. 24th నాడు మాకు ఇట్లా వార్ స్టార్ట్ కాగానే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒక 4 డేస్ ఓపిక కాబట్టి భయపడుకుంటా 20th నాడు స్టార్ట్ అయ్యాము. బార్డర్కి వచ్చాము, బార్డర్ నుండి వేరే కంట్రీకి వెళ్ళిపోయాము. చాలా ప్రాసెస్ అంతా హెవీ అండి. ట్రావెలింగ్ అని చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాము. బయటపడితే చాలా అనుకున్నాం. బయటపడ్డాక అక్కడ అకామిడేషన్స్ కానీ అన్నీ కానీ అపోలో టైర్స్ వాళ్ళు ఎంబీసీతో అఫిలియేట్ అయ్యి చేశారు. అక్కడ నుండి మళ్ళా ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ 2 డేస్ ఉంచుకుందాం మనం అకామిడేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ మొత్తం మా పాస్పోర్ట్ వితౌట్ వీసా వితౌట్ ఎనీథింగ్ ఓన్లీ పాస్పోర్ట్ ద్వారానే వచ్చామండి ఢిల్లీ వరకు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ బార్డర్ నుండి ఢిల్లీ వరకు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ బార్డర్ వరకు అయితే మేము పెట్టుకున్నాము. లేట్ వచ్చిన బాగానే వచ్చాడు. మోడీ గారికి చాలా ధన్యవాదాలు. నేను బ్రతుకున్నాను. మోడీ గారిని రోజు నాకు తెలుసు.